In northern part of India, presently, ఉత్తర భారతదేశంలో అంటే ప్రస్తుత ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ ప్రాంతంలో ఓ యోగి ఉండేవాడు. ఆయన శివునిలోని ఓ అంశానికి అంకితమై ఉండేవాడు. అదే అలక్ నిరంజన్. అలక్ అంటే గ్రహింప సాధ్యం కానిది. దాన్ని మనం చూడలేము, వాసన చూడలేము, రుచి చూడలేము. నిరంజన్ అంటే రంగులేనిది. దేనికైతే రంగు ఉండదో దాన్ని ఎలాగూ మనం చూడలేం, వాసన చూడలేం, రుచి చూడలేం. ఇది కూడా అలాంటిదే. అలక్ నిరంజన్, శివశంభోల, రెండూ ఒకటే. సరే, తను ఇంటింటికి వెళ్ళేవాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఆధ్యాత్మిక సాధకులంటే అప్పటి సంస్కృతిలో, నాగరికతలు ఎంతో స్నేహభావం ఈ ఆధ్యాత్మిక సాధకుల పట్ల. ఓ సన్యాసిని గాని సాధువుని గాని చూసినప్పుడు ఎవరి దగ్గరైతే తమకంటూ కొంత ధనం, వారిదంటూ ఒక ఇల్లు ఉంటాయో, ఎప్పుడూ కూడా వీళ్ళు తినేలా చూసేవారు. ఆల్వేస్ మేడ్ ష్యూర్ దట్ దే ఏట్. ఎందుకంటే వీళ్ళు సొంత డబ్బు సంపాదించడం లేదు, వీళ్లకు తమదైన ఇల్లంటూ ఉండదు. వీళ్ళు ప్రపంచాన్నే తమ ఇల్లుగా చేసుకున్నారు. కాబట్టి ఓ సన్యాసి లేదా సాధువు ఇంటి ముందుకొచ్చినప్పుడు ఎవరూ కాదనేవారు కాదు. వారివ్వగలిగింది ఎప్పుడూ ఇచ్చేవారు. అలాగే వీరు కూడా ఆ రోజుకి తమకు కావలసిన పోషణకు మించి ఏమీ అడిగేవారు కాదు. వాళ్ళు డబ్బు తీసుకోరు, కేవలం ఆహారమే తీసుకుంటారు. ఒకరోజు అతను ఓ ధనవంతుల ఇంటి ముందుకెళ్ళి అలక్ నిరంజన్, అలక్ నిరంజన్ అన్నాడు. వన్ డే he came and stood in front of a wealthy home and said, alak niranjan. Aa intavida swayanga tane baitaku raavalanukoledu kabatti pani manushini pampindi bhiksham ichchenduku atani kadupu nindadam kosam kaani tanu talupu chaatu nunchi atanni chusindi atanu oo yuva sadhuvu merustunna pedda pedda kallu. ఆమె అతనికి ఆకర్షితురాలైంది. తర్వాత రోజు ఆయన వచ్చి అలక్ నిరంజన్ అన్నాడు. భిక్ష ఇవ్వటానికి ఈసారి స్వయంగా తనే వచ్చింది. అతని కళ్ళవైపు చూసి వాటిలో పడిపోయింది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళింది. కొంచెం సిగ్గుచేటనిపించింది. ఆమె వివాహిత, అసలు నేనేం చేస్తున్నాను అనుకుంది. కానీ అతని కళ్ళు ఆమెను పూర్తిగా ఆక్రమించాయి. తర్వాత రోజు ఆయన వచ్చినప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ తలుపు వద్దకెళ్ళింది. అతని కళ్ళలోకి చూసి అతనికి భిక్ష ఇచ్చి, నీ కళ్ళు నన్ను పూర్తిగా వశపరుచుకున్నాయి, నేను వాటిలోకి పడిపోయి కరిగిపోగలను, నిజానికి కరిగిపోయాను అంది. అతను అలక్ నిరంజన్, అలక్ నిరంజన్ అని వెళ్ళిపోయాడు. తర్వాత రోజు మళ్ళీ వచ్చాడు. అలక్ నిరంజన్ అన్నాడు. ఆమె తలుపు వద్దకొచ్చింది. అయితే అతని చేతిలో ఓ పళ్ళెం ఉంది. అతను, నిన్న మీరు నా కళ్ళంటే మీకిష్టం అన్నారు, ఇదిగో తీసుకొచ్చాను అన్నాడు. తను కనుగుడ్లు బయటికి పెరికి ఆమె చేతుల్లో ఉంచాడు. ఆపై అలక్ నిరంజన్ అని వెళ్ళిపోయాడు. తను గుడ్డివాడయ్యేందుకు కూడా సిద్ధపడ్డాడు.
ఆమె ఆంతరంగిక నేత్రాలు తెరుచుకోవడం కోసం. కాబట్టి ప్రపంచంలోని యోగులు మార్మికులు ఇలా ఉంటారు. రామ్ అలక్ని రంచ అలక్ని రాజన కిల్ కిల్ గోజన భవ భయ భోజన వైరాగి దడ దడ భోదను ద్వార దిన దను భిక్షాయు యధను అసోగి చాదన చర్చిత భస్మోద్వర్చిత సుందర సన్యాసీ అలక్ నిరాజన గిల్ గోజన భవ భయ భోజన దగదో కోకి నీరే తాళీయ కొట్టిత తాళీయ తల దళి తల తల హొలయువ కన్నుగాలెరడును ಬಣ್ಣನೇ ಮಾಡಿದ ಗರತಿಯ ಕೋರಿಯ ಕೊಟ್ಟಿದ ತೊಗಲಿನ ಆ ಕಣ್ಣಿದ್ದು ಅಲಕ್ನಿ ರಾಜನ ಅಲಕ್ನಿ ರಾಜನ ನಡಿದೇನು ನಿಲ್ವ್ಯತೆ ಆ ಜೋಗಿ ತೊಗಲಿನ ಕಂಬಲಿ ಅಂತಲಿ ಜ್ಞಾನದ ಒಳಗಂತರೈಸಿ ಅಲಕ್ ನಿರಾಜನ ಅಲಕ್ ನಿರಾಜನ ನಡಿದೇನು ನಿರ್ವ್ಯಥೆ ಆ ಜೋಗಿ ಹೊಗಲಿನ ಕಣ್ಬಲಿ ಕಂದಲಿ ಜ್ಞಾನದ ಒಳಗ. వాళ్ళు ఈ ప్రపంచాన్ని రంగులకు, రుచికి, ఇంకా పంచేంద్రియాల గ్రాహ్యతకు అతీతంగా చూసిన వాళ్ళు. అయితే 21వ శతాబ్దంలో ఈ యోగి ఉంటే తను బొత్తిగా మూర్ఖుడన్నట్టు చూసేవారు. ఇలా కనుగుడ్లు పెరికిస్తే కాని జీవం ఆ విధంగానే ఉంటుంది. సరే, ప్రస్తుతం ఎంతో మంది మదిలో ఓ పెద్ద ప్రశ్న ఉంది. అలాగే నాకు వైద్యం చేసిన డాక్టర్ కూడా పదే పదే నన్ను అడిగారు, సద్గురు మీరెందుకిదంతా చేస్తున్నారు అని. ఏమైందంటే తెలుసా, నాకు భరించలేని నొప్పి వచ్చింది. సర్జరీకి 6 వారాల ముందు ఏదో న్యూరలాజికల్ సమస్య ఉందని నాకు తెలుసు. నేను ఎలాగో అలా ఈ షెడ్యూల్ అంతా పూర్తి చేద్దాం, చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అలాగే మహాశివరాత్రి, ఇంకా ఢిల్లీ చెన్నైల్లో కొన్ని కమిట్మెంట్లున్నాయి. నేనేమనుకున్నానంటే అమెరికాలో 1 నెల పక్కన పెట్టాను, 1 దర్శనం తప్ప. నెల మొత్తం ఖాళీ ఉంచాను. అప్పుడు నన్ను నేను సరిచేసుకుందామనుకున్నాను. కానీ ఈ కార్యకలాపాలన్నీ, ఇంకా మహాశివరాత్రి, మొదటిసారి 6 వారాల క్రితం రక్తస్రావం జరిగింది, మహాశివరాత్రి 2వసారి జరిగింది. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళొచ్చాను, ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళాను. 15 సాయంత్రం ఓ కమిట్మెంట్ ఉంది. డాక్టర్ MRI తీసి మీరిది చేయటానికి వీలేదు అన్నారు. అప్పుడు నేను ఇదొక ప్రైవేట్ ఈవెంట్, పూర్తి చేస్తాను అన్నాను. తను సరే, కానీ ఆ తర్వాత రోజు ఈవెంట్, 16న ఈవెంట్ ఓ పబ్లిక్ ఈవెంట్, అది మీరు చెయ్యొద్దు అన్నారు. ఎందుకంటే ఈ మీడియన్, 2 లోబ్స్కి మధ్య ఉండే మీడియన్ 8 మిల్లీమీటర్ల పక్కకు జరిగింది. 12 అంటే ప్రాణాంతకం. నేను లేదు, ఈవెంట్ చేసి తీరాలి అన్నాను.
సరే ఈవెంట్ పూర్తి చేశాను, అది 45 నిమిషాల ఈవెంట్. 45 నిమిషాలు గడిచాక నా ఎడంకాలు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. కాబట్టి బయటకొచ్చి MRI తీయడం జరిగింది. చూస్తే అది 11.5 మిల్లీమీటర్లు పక్కకు జరిగింది. డాక్టరు, ఇది మామూలు విషయం కాదు, ఇది చేయమంటారా అది చేయమంటారా అని అడిగారు. నేను, డాక్టర్ నేను అన్ని గీతలు దాటేశాను, ఏది కావాలంటే అది చెయ్యండి అని నేరుగా లోపలికెళ్ళాను. వాళ్ళు సర్జరీ చేశారు. ఇదిగో ఇక్కడున్నాను. మొన్న ఆయన నాకు ఫోన్ చేసి నా సామర్థ్యాల గురించి ఇంకా గ్రహింపు గురించి ఎన్నో ప్రశ్నలు అడిగారు. నేను అంతా బానే ఉంది అన్నాను. ఆయన, ఇది అసాధారణం, 4 వారాల్లో ఈ విధంగా రికవరీ కావడం అనేది అన్నాడు. సరే, నా ఎడంకాలు విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించినప్పుడే నాకు తెలుసు అది ప్రాణాంతకం కావచ్చు, ఆ అవకాశం ఉంది. కానీ ఎడం వైపు పెరాలసిస్ రావచ్చు, సాధారణంగా జరిగేది ఇదే. లేదా మాట కోల్పోవచ్చు, లేదా కనుచూపు కోల్పోవచ్చు. ఇది నాకు కొద్దిగా ఓకే కాదనిపించింది. అయితే 4 నెలల క్రితం ఈ జర్మనీ అమ్మాయి ఆశ్రమానికి వచ్చింది. తను పుట్టుకతోనే అంధురాలు. తను భారతీయ సంగీతాన్ని, శ్లోకాల్ని నేర్చుకుని ఎంతో అద్భుతంగా పాడుతోంది. తన గురించి విన్నప్పుడు ఈ అమ్మాయి పుట్టుకతోనే అంధురాలు, ఎంత ఆనందంగా ఉందో. అందుకని అది కూడా పర్వాలేదులే అనుకున్నాను. మీరు ఆ అమ్మాయిని చూడాలి. మనోభూత్యహంకార చేతనినాహం న చ శ్రోత్రజిహ్వే న చ క్రాణనేత్రే న చ వ్యోమ భూమేన తేజో న వాయో చిదానంద రూప శివోహం శివోహం. సద్గురు క్రియేటెడ్ సేఫ్ సాయిల్. నౌ లెట్స్ సేవ్ సద్గురు విత్ దిస్ హీలింగ్ మంత్ర. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంత్రయే అమృత కలశ హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే నమో నమః. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోవాలి, మేము ఇటువంటి వాళ్ళం. చిన్న విషయాల కోసం మా ప్రాణాలనే విసిరేస్తాం. నేను ఇది ఎన్నోసార్లు చేశాను, కానీ ఈసారి ఇది చాలా పబ్లిక్ అయింది. లేదంటే ఇలా ఎన్నోసార్లు జరిగింది, చిన్న విషయాల కోసం ప్రాణాన్నే పణంగా పెట్టేయడం అన్నది. అయితే యోయోలా అది మళ్ళీ వెనక్కొచ్చింది. 4 వారాల క్రితం, ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాలీలో ఉన్నాను. అది వెనక్కొచ్చింది. ఎందుకంటే నా పార్ట్నర్ నేను ఇప్పుడే చనిపోవాలనుకోవడం లేదు. కానీ మిమ్మల్ని మీరు సంరక్షించుకోవాలి అనుకుంటే మీకు జీవం విలువ తెలీదు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైనా నిర్ణయించుకునే ముందు మీకిది గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరు చిన్న విషయాల కోసం ప్రాణాలనే పణంగా పెట్టడానికి సుముఖంగా ఉన్న వ్యక్తితో ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకుని నిర్ణయించుకోండి. మధ్యలో ఒకరు లేచి, మీలో ఒకరు లేచిలా అంటారు, సద్గురు మరి జాతకం సంగతి ఏమిటి? Your brains are in the wrong place. That's what it means.